సమాజంలో ప్రతి ఒక్కరూ తల్లికి రుణపడి ఉండాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అన్నారు. హైదరాబాద్ మధురానగర్లోని జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మార్గం వల్ల మంచి నడవడిక అలవడుతుందని ఉమర్ అలీషా భక్తులకు బోధించారు. కార్యక్రమంలో ఈటీవీ చీఫ్ ఇంజనీర్ ఎస్ఎల్కే ప్రసాదరావు, విశ్రాంత న్యాయమూర్తులు రామలింగేశ్వరరావు, నాగమారుతి పాల్గొన్నారు. మనం ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకున్నట్లయితే మనందరిలో కూడా భగవత్ స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. కాబట్టి తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అనేటువంటి విషయం ఖురాన్ యొక్క సూక్తుల్లో కూడా చెప్పబడుతుంది. అంచేత మొట్టమొదట తల్లిదండ్రుల్ని మనం ఆరాధించాలి, గౌరవించాలి. వారి యొక్క ఆశీస్సుల ద్వారా గురువుల చెంతన చేరి మనం భగవత్ కృపకు పాత్రులు కాబడేటువంటి అవకాశం ఈ ఆధ్యాత్మిక సదస్సు ద్వారా పొంది తరించడానికి అర్హత సాధించగలము. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.